గంజాయికి అడ్డాగా నెల్లూరు మారుతోందా? విశాఖ ఒడిశాల నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకు భారీగా తరలిపోతోందా? రోడ్డు రైల్వే మార్గాలనే ఎంచుకున్నారా? వయా నెల్లూరులో దిగుమతి అవుతోందా? నెల్లూరు కేంద్రంలోనూ గంజాయి స్లీపర్ సెల్స్ ఉన్నారా? ఓయో రూములు, లాడ్జీలు, గెస్టింగ్లనే వారు కేంద్రాలుగా చేసుకుని లావాదేవీలు చేస్తున్నారా? ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు గంజాయి ముఠాలపై దృష్టి పెట్టడం లేదు? గతంలో పట్టుబడ్డ నిందితుల నుంచి కూపీలాగినా సమూలంగా ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు? జైలులో రిమాండ్ శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చే వారి కదలికలు, వారి దినచర్య, ఏం పనులు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారనే కదలికలపై నిఘా ఎందుకు పెట్టడం లేదు? నిఘా వ్యవస్థలు సాధారణ నేరాలు, చోరీ కేసుల చేతులకే పరిమితం అవుతున్నారా? గతంలో నెల్లూరు నగరం రూరల్, బుచ్చి, ఆత్మకూరు, కోవూరు, కావలితో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి పలు పోలీసులతో పాటు సెబ్ అధికారులు గంజాయి ముఠాలను పట్టుకుని వారి వద్ద కిలోల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టులు చూపారు, జైలుకు పంపారు. ఆ తర్వాత వారి కదలికలపై ఎందుకు నిఘా పెట్టడం లేదు? ఇదే ఇప్పుడు పోలీస్ నిఘా వ్యవస్థ విఫలమైందని సర్వత్రా చర్చ సాగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కూడా నెల్లూరును దాటి వెంకటాచలం టోల్ ప్లాజా మీదుగా ఓ కారులో గంజాయి పెద్ద ఎత్తున తరలిపోతుందన్న పక్కా సమాచారంతో రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. అయినా వారిని ఢీకొట్టి మరీ గంజాయి స్మగ్లర్ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో డిఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఆ స్మగ్లర్ అక్కడి నుంచి పారిపోతూ మనుబోలు మండలం దాటాక గూడూరు సమీపిస్తుండగా అక్కడ యూటర్న్ తీసుకున్నారు. అక్కడ గూడూరు, కోట, వాకాడు పోలీసులు కూడా కాపు కాచారు. అక్కడ ఓ సీఐ వాహనాన్ని అడ్డుపెడితే దాన్ని స్వల్పంగా ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయాడు. ఆ ఘటనలో ఓ సీఐ కూడా గాయపడ్డారు. అక్కడి నుంచి పొదలకూరు మీదుగా సంఘం అక్కడి నుంచి ఆత్మకూరును దాటుకుని మరిపాడు వైపు వెళ్తుండగా అప్పటికే సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ సిబ్బంది ఆ స్మగ్లర్ కారును వెంబడించి అక్కడ అతన్ని పట్టుకున్నారు. అతడి వాహనాన్ని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు సమాచారం. దాని విలువ కోట్లలో ఉంటుందంటున్నారు. ఈ క్రమంలోనే ఆత్మకూరు సీఐ కారు ఓ కల్వర్టర్ ను ఢీకొట్టి కాలువలోకి వెళ్లిపోయింది. గంగాధర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఆ ఇద్దరు సీఐలతో పాటు డిఎస్పీలు చికిత్స పొందుతున్నారు. ఆ స్మగ్లర్ రాజమండ్రి రాజేంద్రనగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడు పాత స్మగ్లర్ గా ఇప్పటికే అనేక సార్లు గంజాయి రవాణా చేసినట్లు గుర్తించారు. దీని వెనుక ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, పట్టుబడ్డ గంజాయి ఎన్ని కిలోలు, దాని విలువ ఎంత, ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు, ఉన్నతాధికారులు ఓ స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.